శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక కొత్త పాఠం చెప్పబోతున్నాను, వినండి. మనకి ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం అని మూడు కాలాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. చలికాలంలో ఎలా ఉంటుంది? చల్లగా చలి వేస్తూ ఉంటుంది. ఎండాకాలంలో ఎలా ఉంటుంది? బాగా ఎండగా వేడిగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో ఎలా ఉంటుంది? వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షం అంటే ఇంకా మనం ఏమనొచ్చు? వాన అని కూడా అనొచ్చు. కాబట్టి ఈరోజు నేను మీకు వాన అనే పాఠం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటి మన పాఠం పేరు? వాన. వాన మీకు కింద తరగతిలో దీర్ఘాక్షరాలను పరిచయం చేశాను, గుర్తుందా? తలకట్టు, దీర్ఘం, గుడి, కుడి దీర్ఘం అని. మరి ఇక్కడ వాన అనే పాఠంలో వాన అనే అక్షరానికి ఏ గుర్తుంది? దీర్ఘం. ఏం గుర్తుంది? దీర్ఘం. ఇప్పుడు ముందుగా మనం పాఠం ఉందని ముఖ చిత్రం గురించి చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ ఎలా ఉంది? వర్షం పడుతూ ఉంది కదా, ఇంకా పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ వర్షం నీరంతా కాలంలాగా ప్రవహిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఆ కాలంలో పడవలు బొమ్మలు చేసి వాళ్ళు వదిలిపెట్టి ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళతో పాటు కుక్క బొమ్మ, కుక్క కూడా ఆడుకుంటూ ఉంది. సరే, ఇప్పుడు నేను ఈ గేయాన్ని రాగయుక్తంగా చదివి వినిపిస్తాను. చూడండి, వానలు 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 పారే కొండ కోనలు చిటపట కురిసే చినుకులు మిలమిల మెరిసే మెరుపులు పిల్లల పడవల నడకలు మనసు నిండుగా వేడుకలు బెకబెకారుచే కప్పలు కిలకిలలాడే చేపలు వానలు 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 పారే కొండ కోనలు. ఇంకొకసారి నేను చదివి వినిపిస్తాను. చూడండి, వానలు 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 పారే కొండ కోనలు చిటపట కురిసే చినుకులు మిలమిల మెరిసే మెరుపులు పిల్లల పడవల నడకలు మనసు నిండుగా వేడుకలు బెకబెక అరిచే కప్పలు కిలకిలలాడే చేపలు వానలు 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 పారే కొండ కోనలు. వానలు కొనడం వల్ల ఇక్కడ కొండ కోనలు, కొండల మీద నీళ్ళు వస్తూ ఉంటాయి చూస్తారు కదా, అలా కొండల మీద నీళ్లు కురుస్తూ ఉంటాయి. మన ఇళ్ళ ముందు పారే కాలంలో పిల్లలు ఏం చేస్తారంటే పడవ బొమ్మలు వేసుకొని ఆడుకుంటూ ఉంటారు. ఆ నీళ్ళలో బెకబెకార్చే కప్పలు, కప్పలు ఉంటాయి. కిలకిలలాడే చేపలు, చేపలు కూడా ఉంటాయి. ఇక్కడ మనకు వానలు, నడక, పడవ, చిటపట అని కొన్ని పదాలు ఉన్నాయి. ఇప్పుడు అవి మనకి గేయంలో ఎక్కడెక్కడ వచ్చాయో చూసి సున్నా వేయడం. మొదటి పదం ఏంటంటే వానలు. ఇదిగో చూడండి, ఫస్ట్ లైన్లోనే ఉంది వానలు. నేను సున్నా చూపుతున్నాను, జాగ్రత్తగా చూడండి. వానలు వానలు. తర్వాత పదం ఏంటి? నడక. ఇదిగో చూడండి, పారే కొండ కోనలు చిటపట కురిసే చినుకులు మిలమిల మెరిసే మెరుపులు పిల్లల పడవల నడకలు. ఇదిగో ఇక్కడ నడక అనే పదం వచ్చింది, సున్నా చూస్తున్నాను, చూడండి. తర్వాత ఏ పదం ఉంది? పడవ. పిల్లల పడవలు. ఇక్కడ పడవ అనేది చూడండి, మనసు నిండుగా వేడుకలు బెకబెకారుచే కప్పలు కిలకిలలాడే చేపలు వానలు. ఇక్కడ చూడండి, మళ్ళీ వానలు అనే పదం వచ్చింది, వానలు వానలు వానలు. ఇంకా ఏంటి, ఏం పదం మిగిలింది ఇక్కడ? చిటపట. అది ఎక్కడుందో చూడండి, ఇదిగో మూడవ లైన్లో, చిటపట కురిసే చినుకులు చిటపట. అర్థమైంది కదా? ఇప్పుడు మన పాఠం పేరులో సరే పిల్లలు, ఇప్పుడు మనం వానలు అనే పాఠం నేర్చుకున్నాం కదా. అవి వానలు, నడక, పడవ, చిట్
పట్టాని ఫలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి గేయంలో గుర్తించాం కదా. ఇంతవరకు ఈరోజు చాలు. తిరిగి రేపటి తరగతిలో కలుగుతాం.